Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సీనియర్లపై జగన్ సీరియస్. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీనియర్ నేతలపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. తాను అప్పగించిన పనులను పారదర్శకంగా చేయకుండా వ్యక్తిగత ప్రయోజనాలు ఆశిస్తుండడమేంటని నిలదీసినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి జగన్ నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలకు బాధ్యతలను అప్పగించారు. అయితే అనేక నియోజకవర్గాల నుంచి ముఖ్యమంత్రికి నామినేటెడ్ పదవుల విషయంలో తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదని ఫిర్యాదులు అందుతున్నాయి. ముఖ్యంగా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను కాదని, అక్కడ పెత్తనం చేస్తున్న వైసీపీ నేతల నుంచి అభిప్రాయాలు సేకరించి నామినేటెడ్ పదవుల జాబితాను రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే జాబితాను చూసిన జగన్ ఇది మంచి పద్ధతి కాదని సీనియర్ నేతలను హెచ్చరించినట్లు తెలిసింది. రాష్ట్రంలో మొత్తం 56 కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్ల పదవులను భర్తీ చేయాలి. ఇందుకోసం జిల్లాల వారీగా తిరిగి ఎమ్మెల్యేలు, స్థానిక నేతల అభిప్రాయాలను సేకరించి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారి జాబితాను రూపొందించాలని జగన్ ఆదేశించారు. ఈ మేరకు సీనియర్ నేతలు జాబితాను రూపొందించారు. అయితే ఎస్సీ నియోజకవర్గాల్లో తమ అభిప్రాయాలను తీసుకోలేదని జగన్కు ఫిర్యాదు చేశారు. జగన్కు సన్నిహితంగా ఉండే ఒక ఎమ్మెల్యే దీనిపై ఫిర్యాదు చేయడంతో ఆయన దృష్టికొచ్చింది. ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఎందుకు పరిగణలోనికి తీసుకోలేదని జగన్ కొంత కటువుగానే ప్రశ్నించినట్లు తెలిసింది. అలాగే మొత్తం పదవుల్లో 50% మహిళల పేర్లు ఎందుకు సిఫార్సు చేయలేదని కూడా జగన్ వారిని నిలదీసినట్లు సమాచారం. దీంతో అవాక్కైన నేతలు మరోసారి జాబితాను రూపొందిస్తామని అక్కడి నుంచి బయటపడినట్లు చెబుతున్నారు. మొత్తం మీద నామినేటెడ్ పోస్టుల విషయంలో కొందరి అభిప్రాయాలకే ప్రాధాన్యత దక్కడంపై జగన్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.